ఇక గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల కోలాహలంతో సందడిగా మారబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ నిర్ణయించడంతో గ్రామాల్లో కొత్త వాతావరణం నెలకొంది. కొత్త ఓటర్ జాబితా రూపకల్పన త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల కార్యాచరణపై అధికారులతో చర్చించారు. ఓటర్ జాబితా పూర్తయిన తర్వాత నిర్దిష్ట గడువులోగా నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్కు సూచించారు. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. సవరణలపై కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సవరణలపై ప్రజాభిప్రాయం పరిగణలోనికి తీసుకోవాలని సూచించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా సమగ్ర చట్టం రూపొందించాలని సూచించారు. అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చ పెడదామని తెలిపారు. సచివాలయంలో ధరణిపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ విధి విధానాలపై మంత్రులు బట్టి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తామన్నారు. 33 జిల్లాల్లో ఎల్ఆర్ఎస్ కమిటీలు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ తీసుకోవాలని సూచించారు. జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వివరాలు ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. జీవో 317పై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ దామోదర రాజనరసింహ అధ్యక్షతన సభ్యులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కొన్ని శాఖలు నివేదికలు సమర్పించగా మరిన్ని విభాగాల నుంచి పూర్తి వివరాలు అందలేదని కేబినెట్ సబ్ కమిటీ తెలిపింది. వెబ్సైట్ ద్వారా అందిన దరఖాస్తుల్లో సుమారు 30-40% పునరావృతమైనట్లు కమిటీ గుర్తించింది. నష్టపోయిన వారి వివరాలు మాత్రమే గుర్తించి నివేదిక ఇవ్వాలని అధికారులకు సబ్ కమిటీ స్పష్టం చేసింది. కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ నుంచి నీళ్లు వెంటనే పంప్ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. 2 వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామన్నారు. 50,000 మంది రైతులతో తామే మోటార్లను ఆన్ చేస్తామన్నారు. కేసీఆర్ను బద్నాం చేసేందుకు రైతులను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. తెలంగాణ రైతాంగం నీళ్ల కోసం ఎదురుచూస్తుందన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ను కేటీఆర్ బృందం పరిశీలించింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్డీఎస్సీ సూచనల మేరకు ముందుకు వెళ్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బ్యారేజ్లో నీళ్లు వదలాలని చెప్పినందునే గేట్లు ఎత్తిపెట్టామని తెలిపారు. మేడిగడ్డ వద్ద నీళ్లు స్టోరేజ్ చేస్తే గోదావరి పరివాహక ప్రాంతాలు మునుగుతాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును మీరే నాశనం చేసి మీరే పంపులను ఓపెన్ చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు ఉత్తమ్. ఎల్లంపల్లి వద్ద 2-3 రోజుల్లో పంపింగ్ మొదలు పెడతామని చెప్పారు. రేపో మాపో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పారు. కేంద్ర బడ్జెట్పై కేసీఆర్ నోరు విప్పరని అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ప్రజలకు కేసీఆర్ వ్యవహార శైలి అర్థమవుతుందన్నారు కోమటిరెడ్డి. బడ్జెట్పై కేసీఆర్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఎద్దేవా చేశారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కేసీఆర్ ఎప్పుడూ బడ్జెట్ ప్రవేశపెట్టలేదని ప్రస్తావించారు. కేసీఆర్ గ్యాస్ ట్రాష్ వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలకు దగ్గరగా ప్రస్తుత బడ్జెట్ ఉంటే గ్యాస్ ట్రాష్ ఎలా అవుతుందని మంత్రి జూపల్లి కేసీఆర్ను ప్రశ్నించారు. తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు కేటీఆర్ విహారయాత్ర చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఎన్డీఎస్సీ చెప్పాక కన్నెపల్లికి ఎలా నీళ్లు లిఫ్ట్ చేస్తారని ప్రశ్నించారు. 3 బ్యారేజీల్లో నీరు నిల్వ చేస్తే బ్యారేజీలకు ప్రమాదమని ఎన్డీఎస్సీ ప్రభుత్వానికి చెప్పిందని తెలిపారు. మేడిగడ్డలో డిజైన్ నిర్మాణంలో లోపాలున్నాయని ఎన్డీఎస్సీ చెప్పిందన్నారు జీవన్. బడ్జెట్పై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. అన్ని రాష్ట్రాలకు సమపాళ్లలో కేటాయింపులు జరిగాయని చెప్పారు. తెలంగాణలో ఎవరు అధికారంలో ఉన్నా ఆలోచన విధానం ఒకటేలా ఉందన్నారు. మార్పు ఏదైనా ఉంది అంటే కేవలం కుర్చీలు మారాయన్నారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై అవగాహన లేక ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మాట్లాడుతూ వారి స్థాయిని దిగజార్చుకుంటున్నారని ధ్వజమెత్తారు రఘునందన్. హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆందోళనకు దిగింది. రాష్ట్ర బడ్జెట్లో మహిళలకు ఇచ్చిన హామీల ప్రకారం నిధులు కేటాయించలేదని నిరసన తెలిపింది. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు భగ్నం చేశారు. నిరసన తెలిపిన మహిళా మోర్చా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఇచ్చిన గ్యారంటీలు గాలికి వదిలి మహిళలకు అన్యాయం చేశారని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణ 31 వాయిదా పడింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను ఇప్పటికే రౌల్స్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది. కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో తీహార్ జైలు అధికారులు హాజరుపరిచారు. స్పెషల్ కోర్టు జడ్జి కావేరీ బవేజా సెలవులో ఉండటంతో మరో కోర్టు విచారణ జరిపింది. అనంతరం 31 విచారణ వాయిదా వేశారు. 31 కేసును జస్టిస్ కావేరీ బవేజా విచారణ జరపనున్నారు. తెలంగాణ ఏర్పాటులో నిరుద్యోగులే కీలకంగా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల ఆలోచనలు వినడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో అగ్నిమాపక సిబ్బంది పాసింగ్ అవుట్ పెరేడ్ జరిగింది. ఉద్యోగ భద్రత కల్పిస్తూ 1 తారీఖునే జీతాలు చెల్లిస్తున్నామని గుర్తు చేశారు. 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని త్వరలోనే మరిన్ని భర్తీ చేస్తామని చెప్పారు సీఎం రేవంత్.
కాళేశ్వరం దగ్గర గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. వారం రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నదికి భారీగా వరద పోటెత్తింది. తీరం వద్ద 12.100 మీటర్ల ఎత్తులో పుష్కర్ ఘాట్ను తాకుతూ ఉభయ నదులు పరుగులు పెట్టేస్తున్నాయి. మొదటి ప్రమాద హెచ్చరికకు దగ్గరలో వరద ప్రవహిస్తోంది. సంగారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా రామచందర్ రాథోడ్ ప్రమాణ స్వీకారం చేశారు. మల్కాపూర్ శివార్లోని ఓ ప్రైవేట్ హాల్లో నూతన మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజేఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరయ్యారు. నూతన పాలకవర్గానికి నిర్మలా జగ్గారెడ్డి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన వారికి పార్టీ గుర్తింపునిస్తుందని టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తనపై నమ్మకం ఉంచి పదవులు రావడానికి కృషి చేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, పార్టీ హైకమాండ్కు చైర్మన్ రామచందర్ రాథోడ్ కృతజ్ఞతలు తెలిపారు. నూతన పాలకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శాలువాలు, బొకేలతో శుభాకాంక్షలు తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల 20 డిమాండ్లను పరిష్కరించాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. మరణించిన కార్మికుల కుటుంబాలకు రావాల్సిన క్లెయిమ్స్ వెంటనే చెల్లించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, కార్మికులకు ప్రమాద బీమా 10 లక్షలు అందజేయాలని, సహజ మరణానికి 5 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అర్హులైన భవన నిర్మాణ కార్మికులకు పక్కా ఇందిరమ్మ ఇళ్లను కట్టించి ఇవ్వాలని, కార్మికుల బిడ్డల వివాహాలకు పెళ్లి కానుకగా ప్రభుత్వం ఇస్తున్న 30,000ను 1,00,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే భవన నిర్మాణ కార్మికుల అడ్డాల వద్ద షెడ్లు, వాష్రూమ్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తారని, సమాజంలో ధైర్యంగా ముందుకు వెళ్లాలి అనే దానికి ఆమె ఉదాహరణగా నిలుస్తారని మంత్రి సీతక్క అన్నారు. సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ రాసిన ఐఆమ్ వాట్ ఐఆమ్ అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం అమీర్పేటలోని గ్రీన్ పార్క్ హోటల్లో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా విచ్చేసి అమెరికన్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, ఐపీఎస్ అమిత్ గార్గ్తో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రజ్వల సంస్థ ద్వారా ఉమెన్ ట్రాఫికింగ్లో ఇరుక్కున్న ఆడబిడ్డలను కాపాడి వారి జీవనోపాధికి అవకాశాలు కల్పించేందుకు సునీతా కృష్ణన్ కృషి చేస్తున్నారని అన్నారు. ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు సీతక్క. కల్వకుర్తిలో బీసీ బాలుర హాస్టల్ను నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ భాదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ సీతారామారావుతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను పలకరించి హాస్టల్ తరగతి గదులు, పరిసరాలు, వంటగదిని పరిశీలించారు. హాస్టల్ విద్యార్థుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వార్డెన్ రాత్రి సమయంలో హాస్టల్లో బస్ చేస్తాడా లేదా అనే విషయాలపై ఆరా తీశారు. విద్యార్థులతో చాలాసేపు గడిపిన జిల్లా కలెక్టర్ సంతోష్ హాస్టల్ పిల్లలతో కలిసి రాత్రి భోజనం చేశారు. విద్యార్థులకు శుభ్రతతో రుచికరమైన భోజనాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. మంచిగా చదువుకుని ఉన్నత స్థానంలో రాణించాలని విద్యార్థులకు సూచించారు కలెక్టర్. హన్మకొండ బస్టాండ్ నుండి అశోక్ సర్కిల్కి వెళ్లే రోడ్డు మొత్తం గుంతలమయంగా మారింది. హన్మకొండ బస్టాండ్కి రావాలంటే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ పరిసరాల్లోని రోడ్ల గుంతలను మొక్కుబడిగా మట్టితో పోడ్చడంతో ఇటీవల కురిసిన వర్షాలకు పరిస్థితి దయనీయంగా మారిపోయింది. పాడైన రోడ్లు వాహన చోదకులకు నరకాన్ని చూపిస్తున్నాయి. రోడ్ల గుంతల్లో వర్షపు నీరు నిలిచి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. అధికారులు జోక్యం చేసుకుని హన్మకొండ బస్టాండ్ పరిసరాలను గుంతలు లేని రోడ్లుగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు. ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణు దేశాయ్ జూబ్లీహిల్స్లో మంత్రి కొండా సురేఖను వారింట్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పర్యావరణం, వన్యప్రాణుల సంక్షేమం, ఆధ్యాత్మిక రంగాలపై చర్చించారు. భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే ప్రప్రథమంగా నెలకొల్పనున్న గీతా యూనివర్సిటీకి సంబంధించిన వివరాలను రేణు దేశాయ్ మంత్రి సురేఖకు వివరించారు. ఈ సందర్భంగా తమ ఇంటికి అతిథిగా వచ్చిన రేణు దేశాయ్ని మంత్రి సురేఖ నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు కుంకుమలతో సత్కరించారు. మంత్రి సురేఖ కూతురు కొండా సుస్మితా పటేల్ ప్రత్యేకంగా తెప్పించిన గొలుసుని మంత్రి సురేఖ రేణుదేశాయికి తన స్వహస్తాలతో అలంకరించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్రీడాకారులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో క్రీడలకు మంచి రోజులు వచ్చాయని శివసేనారెడ్డి తెలిపారు. క్రీడారంగ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ను విడుదల చేశారని అన్నారు. క్రీడలకు చారిత్రాత్మక బడ్జెట్ కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి శివసేనారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. బడ్జెట్లో మహిళలకు నిధులు కేటాయించకపోవడంతో మహిళా మోర్చా అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలోని ప్రతి మహిళకు 2,500, 4,000 పెన్షన్, అమ్మాయిలకు స్కూటీ ఇస్తానని మోసం చేశారని శిల్పారెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి సర్కార్ మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కాప్రా పరిధిలోని మీర్పేట వద్ద రోడ్డుపై వెలిసిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. మీసేవ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు రోడ్డుపై అక్రమంగా షెడ్ల నిర్మాణాలపై స్థానికులు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. రోడ్లపై అక్రమ నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
హైదరాబాద్ బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లాష్ మబ్ నిర్వహించారు. కార్గిల్లో విరోచిత త్యాగాలు చేసిన సైనికులకు ఘన నివాళులర్పించారు. ఈ వార్షిక కార్యక్రమం కార్గిల్ యుద్ధంలో మన సరిహద్దులను రక్షించిన సైనికుల ధైర్య సాహసాలను స్మరించుకోవడమే కాకుండా దేశం పట్ల వారి నిస్వార్థ అంకితభావాన్ని గుర్తు చేస్తుంది. కార్గిల్ యుద్ధ కథను డ్యాన్స్ డ్రామా ద్వారా వివరించిన విద్యార్థులు తమ ప్రదర్శనతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు. హైదరాబాద్ మైలర్దేవుపల్లి డివిజన్లో ఉన్న మహావీర్ ఇంజనీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్లను ర్యాగింగ్ పేరుతో సీనియర్లు 5 దాడి చేసినట్లు ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 23 తేదీన జూనియర్ విద్యార్థులను బాత్రూంలో సీనియర్లు ర్యాగింగ్ చేసి దాడి చేసినట్లు రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్ శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. సెమినార్ ఉందని విద్యార్థులు సీనియర్లను పిలిచారు. దీంతో ఒక్కసారిగా సీనియర్లు రెచ్చిపోయారు. జూనియర్ విద్యార్థులను బాత్రూంలోకి తీసుకెళ్లి వారిని బంధించి పిడిగుద్దులు కురిపించారు. దీంతో బాధిత విద్యార్థులకు గాయాలయ్యాయి. వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ మేరకు పోలీసులు 5 సీనియర్ విద్యార్థులను అరెస్టు చేశారు. బాధ్యులైన విద్యార్థులపై చర్యలు తీసుకునేందుకు కాలేజీ యాజమాన్యానికి సూచించినట్లు ఏసీపీ వివరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ జియాగూడ వెంకటేశ్వర కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంపై హైకోర్టు లాయర్ రామారావు మానవహక్కుల కమిషన్లో పిటిషన్ దాఖలు చేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా సెల్లార్లో నిర్వహిస్తున్న ఫర్నిచర్ తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో శ్రీనివాస్, అతని కూతురు శివప్రియ మృతి చెందారని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనకు ప్రతివాదులుగా నగర పోలీస్, జీహెచ్ఎంసీ కమిషనర్లను ఫిర్యాదులు చేర్చినట్లు న్యాయవాది రామారావు తెలిపారు. ఇక మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలని కోరారు. ఎలాంటి నియమ నిబంధనలు పాటించకపోవడంతో పొట్టకూటి కోసం వలస వచ్చే కార్మికులు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర సర్కార్ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రామారావు కోరారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 974,000 కోట్ల అప్పులు చేశారన్నారు. తలసరి అప్పు 144,000గా ఉందని చెప్పారు. వృద్ధి రేటు 13.5 నుంచి 10.5% తగ్గిపోయిందన్నారు. జీడీఎస్ కాంట్రిబ్యూషన్ 694,000 కోట్లకు తగ్గిందన్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం కూడా 76,195 కోట్లు తగ్గిపోయిందని చెప్పారు. వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై శాసనసభలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. పంచాయతీలకు నిధులపై గత సర్కార్ తప్పిదాలపై శ్వేతపత్రం తీసుకొస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. గత ప్రభుత్వం పంచాయతీలకు 7,587.64 కోట్లు విడుదల చేసిందని, ఇంకా 696 కోట్లు విడుదల చేయాల్సి ఉందన్నారు. పారిశుద్ధ్య కార్మికుల బకాయిలు 103 కోట్లు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. నిధులు ఆగిపోవడంతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో 36 మందిని రాజకీయ హత్యలు చేశారని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. హత్యకు గురైన వారి వివరాలను తాము అడిగితే ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. గవర్నర్ను కలిసినప్పుడు 31 మంది హత్యకు గురయ్యారని చెప్పిన జగన్ ఢిల్లీకి వెళ్లిన తర్వాత ఆ సంఖ్య పెంచి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అనిత. గత ప్రభుత్వం ఆరోగ్య శాఖను అనారోగ్య శాఖగా మార్చిందని మంత్రి సత్యకుమార్ అన్నారు. 5 ఆరోగ్య శాఖలో ఆర్థిక ఉగ్రవాదం జరిగిందన్నారు. నియామకాల్లో రాజకీయ జోక్యం ఎక్కువైందని తెలిపారు. ఇష్టానుసారంగా నియామకాలు చేపట్టారని చెప్పారు. ఆరోగ్యశ్రీలో భారీగా బకాయిలు ఉన్నాయన్నారు. 17 మెడికల్ కాలేజీలను ఆర్భాటంగా తీసుకుని భారీగా బకాయిలు పెండింగ్లో పెట్టారని చెప్పారు సత్యకుమార్. వర్షాలతో దెబ్బతిన్న పంటలపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. తూర్పు, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాలు అధికంగా వరద ప్రభావానికి లోనయ్యాయని అధికారులు చంద్రబాబుకు వివరించారు. 4,317 ఎకరాల వరి పంట దెబ్బతిందని, 1.06 లక్షల ఎకరాల్లో నాట్లు వేసిన పంట ముంపుకు గురైందని తెలిపారు. వ్యవసాయ శాఖ, హోంశాఖ మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్లి వరద బాధితులను పరామర్శించాలని సీఎం ఆదేశించారు. ఇళ్లు నీట మునిగిన వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాంపుల్లో ఉన్న కుటుంబాలకు 3,000 చొప్పున ఆర్థిక సాయం వెంటనే అందజేయాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. పంట నష్టపోయిన రైతులకు 25 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలను ఏపీ సర్కార్ అందించనుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వధికంగా వాయిదా పడ్డాయి. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు 5 రోజుల పాటు సాగాయి. తొలి రోజు సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. 2 గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చించారు. తర్వాత 3 పాటు ఒక్కో రోజు ఒక్కో శ్వేతపత్రాన్ని సీఎం చంద్రబాబు శాసనసభలో విడుదల చేశారు. మద్యం పాలసీ, శాంతి భద్రతలు, ఆర్థిక శాఖలపై చంద్రబాబు శాసనసభా వేదికగా శ్వేతపత్రాలు విడుదల చేశారు. శాసనసభ మొత్తం 27 గంటల 28 నిమిషాల పాటు జరిగింది. సభ్యులు 36 ప్రశ్నలు ప్రభుత్వానికి సంధించారు. సభలో 2 బిల్లులు ఆమోదం పొందాయి. సభను నిర్వధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అంశాన్ని సీఎం చంద్రబాబు లేవనెత్తనున్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంను సమావేశంలో ప్రస్తావించనున్నారు బాబు. అంతర్జాతీయ కమిటీ నివేదికను నీతి ఆయోగ్ ముందు చంద్రబాబు ఉంచనున్నట్టుగా తెలుస్తోంది. అనంతరం ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో బాబు భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఏపీకి నిధుల కేటాయింపుపై రాష్ట్ర కేబినెట్ నిర్ణయం మేరకు కేంద్ర ప్రభుత్వానికి సీఎం ప్రత్యేక ధన్యవాదాలు తెలపనున్నారు.
ఏపీ సర్కార్పై మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబుకు పూర్తి బడ్జెట్ పెట్టే ధైర్యం లేదని అన్నారు. ప్రజలు రోడ్డెక్కుతారనే భయంతో పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టడం లేదని జగన్ ఆరోపణలు గుప్పించారు. 7 నెలలకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడుతున్నారని, రాష్ట్రం ఎటు వెళ్తుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని జగన్ కోరారు. ఏపీలో విధ్వంస పాలన జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్కు ప్రతిపక్ష హోదా రావాలంటే మరో 10 ఏళ్లు సమయమైనా పడుతోందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. శాసనసభకు వచ్చి చర్చించాలని వైసీపీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. ఇండియా కూటమి ప్రతినిధులతో రహస్య చర్చల కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారని అన్నారు. ప్రతిపక్ష పాత్ర నిర్వర్తించలేనని సభలో చేతులెత్తేసిన జగన్ ప్రతిపక్ష హోదా కోర్టులో అడగడం విడ్డూరంగా ఉందని పయ్యావుల కేశవ్ విమర్శలు ఎక్కుపెట్టారు. తప్పు చేసిన వారి పేర్లు రెడ్ బుక్లో చేర్చి చట్ట ప్రకారం శిక్షిస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇంకా రెడ్ బుక్ తెరవకముందే జగన్ ఢిల్లీ వెళ్లి గగ్గోలు పెడుతున్నారని అన్నారు. జగన్ గత 5 ఏళ్లలో 2 ప్రెస్ మీట్లు పెడితే 11 సీట్లు వచ్చాక నెల రోజుల వ్యవధిలో 5 ప్రెస్ మీట్లు పెట్టారని తెలిపారు. జగన్ చెప్పే అసత్యాలేవో అసెంబ్లీకి వచ్చి చెబితే వాస్తవాలు వివరిస్తామని చెప్పారు. వైసీపీ నేతల్లా కూటమి నేతలెవరూ బూతులు తిట్టరని, జగన్ కుటుంబ సభ్యులను అగౌరవపరచరని అన్నారు లోకేష్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తన భూదందాలు బయటకు రాకూడదనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం తగలపెట్టించారని అన్నారు. మరో మంత్రి కాకాని ఏకంగా కోర్టులో దొంగతనం చేయించారని ఆరోపించారు. నిందితులు ఎవరైనా శిక్ష నుంచి తప్పించుకోలేరన్నారు. ప్రతిపక్షంలో ఉండే దమ్ము ధైర్యం వైసీపీకి లేదని, అందుకే అధికారం కోసం ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరాలనుకున్నారని చెప్పారు. మదనపల్లిలో ఫైళ్ల దగ్ధం ఘటనపై విచారణ కొనసాగుతోందని ఏపీ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా చెప్పారు. సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సిసోడియా సందర్శించారు. రెవెన్యూ సిబ్బంది అనుమతుల కాల్ డేటాను సిఐడి పోలీసులు పరిశీలిస్తున్నారని చెప్పారు. ఫోరెన్సిక్ రిపోర్టుల ఆధారంగా అన్ని బయటకు వస్తాయని స్పష్టం చేశారు. రెవెన్యూ భూములకు సంబంధించి జిల్లా కలెక్టర్తో చర్చించారు. ప్రధాన నిందితుడు మాధవరెడ్డి పరారీలో ఉన్నారని తెలిపారు. దగ్ధమైన ఫైల్స్ కొన్ని రికవరీ చేయవచ్చని చెప్పారు. శ్రీశైల క్షేత్ర గ్రామదేవత అయిన శ్రీ ఆంకాలమ్మ వారికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం ప్రతి శుక్రవారం రోజున శ్రీ ఆంకాలమ్మ వారికి దేవస్థానం సేవగా విశేష పూజ నిర్వహిస్తోంది. అభిషేకం, విశేషార్చనలు, పుష్పాలంకరణ, కుంకుమార్చనలు జరిపించారు. ప్రకృతి శక్తుల కలలే గ్రామదేవతగా దేవీ భాగవతంలో అంతర్భాగమని వేద పండితులు తెలిపారు. ప్రకృతి అంతా ఆదిపరాశక్తి స్వరూపమేనని, దైవశక్తి సమాజంలో కొన్ని వర్గాలకు పరిమితం కాదని తెలిపారు. గ్రామదేవత ఆరాధన మన విశిష్ట సంస్కృతికి కారణమన్నారు. పంచామృత అభిషేక, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, పుష్పోదకం, విశేషాభిషేకం అర్చనలతో అమ్మవారిని అర్చకులు ఆరాధించారు. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం నందవరంలోని చౌడేశ్వరి మాత చీరాసారే ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, సతీమణి, ఇందిరమ్మ పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులను కోలాట ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అమ్మవారికి చీరాసారే సమర్పించారు. ప్రకాశం జిల్లా పొదిలి పిఎస్ను జిల్లా ఎస్పీ దామోదర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ చుట్టూ పరిసరాలను పరిశీలించి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ దామోదర్ జిల్లాలో రోజుకు 3-4 సార్లు పర్యటిస్తూ ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు. శాంతి భద్రతల విషయంలో అందరూ సంయమనం పాటించాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు. కోనసీమ జిల్లా పల్లిపాలెంలో వరద ముంపునకు గురైన బాధితులకు సరైన సౌకర్యాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. 5 రోజులుగా వరద కారణంగా బయటకు రాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఆహారం అందిస్తారనే ఆశతో ముంపు బాధితులు పిల్లా పాపలతో ఎదురు చూస్తున్నారు. తమ ఆకలి బాధలను ఫోన్ ద్వారా జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు ఆహార సదుపాయం కల్పించాలని కోరారు. మనవడి మరణం తట్టుకోలేక తాత ఆత్మహత్య చేసుకున్న ఘటన పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం కీడవాయిలో చోటు చేసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న మనవడి మరణం జీర్ణించుకోలేక తాత బాపన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అన్నపిల్లలను తన సొంత పిల్లలుగా భావిస్తూ వారిని కంటికి రెప్పలా చూసుకునేవాడు బాపన్న. తాత మనవడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విశాఖ జిల్లాలో తాండవ ప్రాజెక్టు కార్యాలయంలో నీటి విడుదలపై ఆయకట్టు రైతులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. రిజర్వాయర్లు గరిష్ట స్థాయి 380 అడుగులకు గాను ప్రస్తుతం 371 అడుగుల నీరు నిల్వ ఉందని డిఈ అనురాధ తెలిపారు. ఇప్పుడున్న నీరు మొత్తం సరఫరా చేస్తే 60 రోజులకు సరిపోతుందన్నారు. 2 నెలల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒకవైపు పంటకు నీరు వెళ్లినా మరోవైపు ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉందన్నారు. చరిత్ర నుంచి పాకిస్తాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా పికిలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న వారి దుర్మార్గపు కుట్రలు ఎన్నటికీ ఫలించవన్నారు. తమ దళాలు ఉగ్రవాదాన్ని నలిపివేసి శత్రువులకు తగిన జవాబిస్తాయన్నారు. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సైనికులు చిరకాలం గుర్తుండిపోతారని చెప్పారు. కార్గిల్ 20వ విజయ దివాస్ సందర్భంగా మోడీ లద్దాఖ్ వెళ్లారు. ద్రాస్లోని యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు ప్రధాని.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి దూరంగా ఉంటామని విపక్షాల కూటమికి చెందిన పలు రాష్ట్రాల సీఎంలు ప్రకటిస్తున్నారు. అయితే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం మమతా బెనర్జీ సిద్ధమయ్యారు. బడ్జెట్లో కొన్ని రాష్ట్రాలపై వివక్ష చూపించారని, నీతి ఆయోగ్ సమావేశంలో ఎండగడతామని మమతా బెనర్జీ తెలిపారు. బెంగాల్ సహా పొరుగు రాష్ట్రాలను విభజించేందుకు కొందరు వ్యూహాలు పన్నుతున్నారని చెప్పారు. ఆసియా కప్ క్రికెట్ పోటీలో భారత మహిళల జట్టు సాధికార విజయాలతో ఫైనల్కు చేరుకుంది. దంబుల్లాలో జరిగే ఫైనల్లో శ్రీలంక జట్టుతో పోటీ పడబోతోంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత జట్టు సెమీఫైనల్లోనూ తన సత్తాను చాటింది. బంగ్లాదేశ్ జట్టును కోలుకోలేని దెబ్బతీసి ఫైనల్ బెర్తును కైవసం చేసుకుంది. తొలి సెమీస్లో బంగ్లాను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఫైనల్కు చేరింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. ప్రత్యర్థిని నిర్దేశించిన 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని హర్మన్ప్రీత్ సేనా ఉఫ్ అని ఊదేసింది. వికెట్ కోల్పోకుండా షఫాలి వర్మ 26 పరుగులు, స్మృతి మందన 55 పరుగులతో సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించారు. 11 ఓవర్లలోనే వీరు జట్టును విజయ తీరాలకు చేర్చారు. శ్రీలంక జట్టుతో జరిగే ఫైనల్లోనూ ఇదే తరహా ఆట తీరును ప్రదర్శించి ఆసియా కప్ను సొంతం చేసుకోవాలని భారత క్రికెట్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న సూపర్ ఫాస్ట్ 50 అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.